నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఉప్పల్ పెరిజాదిగూడలో ఉందండి. పెరిజాదిగూడలో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుందండి. పెరిజాదిగూడ కమాన్ నుంచి లోపలికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్ దాటినాక హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుందండి. ఆ పెట్రోల్ బంక్ నుంచి ఇంటికి జస్ట్ మనకు ఒక 700 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి 8 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి మనకి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను ప్లీజ్ అండి. చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు, అలా స్కిప్ చేయకండి. టిల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు డీటెయిల్స్ మొత్తం అర్థమవుతుంది. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి. ప్రైస్ పైన కూడా మీరు డౌట్ ఇది కావాల్సిన అవసరం లేదు. ఇంకోటి FTPL బఫర్ జోన్ అనేది కూడా ఏం లేదండి మనకి ఇంటికి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసి మనకి 8 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. 110 స్క్వేర్ యార్డ్స్ అండి. 110 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లోన్ హౌస్. డైమెన్షన్ వచ్చేసి 29x36 డైమెన్షన్ సైజ్. G+2 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో 2 BHK. ప్రజెంట్ రెంట్ వచ్చేసి 30,000 రెంట్ వస్తుందండి మనకి. మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుందండి మనకి. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి మనకి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కొంచెం సారీ 20 ఫీట్ రోడ్ అండి. 20 ఫీట్ రోడ్ మనకి. సీసీ రోడ్ కూడా ఉంది. అది కాకుండా దీనికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో 2 BHK. ఫస్ట్ సెకండ్ సేమ్ ఉంటుందండి. నేను గ్రౌండ్ ఫస్ట్ చూపిస్తాను, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు లేరు, ఆఫీస్కి వెళ్ళారు. ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి చూపిస్తాను, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి చూపిస్తాను. మనకి కార్ పార్కింగ్, బైక్స్ పార్కింగ్ కూడా చాలా. కార్ పార్కింగ్ అంటే పెట్టుకోవచ్చు ఇక్కడ లోపల, ఇక్కడ డెడ్ అండ్ కాబట్టి హౌస్ కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. బైక్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి మనకి. బైక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, సంప కనెక్షన్ కూడా ఉందండి మనకి. మనకి విశాలమైన రోడ్ అండి మనకి, ఏం టెన్షన్ లేదు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది మనది కాదు, ఇది మనదే అవుతుంది. సారీ ఇది కూడా మనది, మనకు తెలియదు. ల్యాండ్ కూడా కొంచెం క్రాస్ బిట్ ఉందండి మనకి. ఇది మనగా సారీ ఇది మనగా వాళ్ళది, పక్క వాళ్ళది. ఇది మన అయితే స్క్వేర్ బిట్ అండి మనకి. లొకేషన్ విధంగా తీసుకుంటే చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇది బ్యాక్ ఇక్కడ అంతా మనకి సెట్ బ్యాక్ వరకు, మంచి సెట్ బ్యాక్ ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ కూడా కొంచెం చిన్న సెట్ బ్యాక్ ఉంది. అక్కడ ఏం పైప్ లైన్స్ ఏం ఉండండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చేట పైప్ లైన్స్ అని. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లోకి వ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంది అనేది. ఇల్లు అనేది ఎలా ఉంది ఏంది అనేది మీకు అర్థమవుతుంది. గేట్లకు ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్రూమ్ కూడా, వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ వాష్ ఏరియా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా పనిచేస్తుందండి మనకి. చూడండి కన్స్ట్రక్షన్ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. మనకి మంచి, చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. కింద వచ్చేసి మనకి రెంట్, పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా రెంట్ ఉన్నారు, సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్. టోటల్లీ గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు, సెకండ్ ఫ్లోర్ 2 BHK. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి ఇదంతా హాల్ వర్క్ అండి, హాల్ వర్క్ అండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ అండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. ఇదంతా హాల్ వర్క్ అండి, మీకు కనిపించే హాల్ వర్క్. దీనికి ఏమంటారు, అటాచ్ బాత్రూమ్ బయటనే ఇచ్చారు. పక్కన ఒక వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ చిన్న కిచెన్ రూమ్ ఇచ్చారు, కిచెన్కి ఇచ్చారు ఇక్కడ కిచెన్. ఇది వచ్చేసి పూజ గది అండి. ఇక్కడ వీళ్ళు చిన్న ఫ్యామిలీ అండి, వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఊర్లోకి వచ్చి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. దీని పక్కన వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని అనుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ అని అనుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ అని అనుకోవచ్చు. దీని పక్కన వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకుందాం, అదే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి, నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది దగ్గరుండి కట్టించుకున్నారు వీళ్ళు, దగ్గరుండి కట్టించుకున్నారు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అంటే మీరు చూసింది. ఒక హాల్ చూపించాను, ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్, ఇక్కడ ఒక కిచెన్, ఇక్కడ పూజ గది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామంటే ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామా, ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి. దట్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి, మీకు అర్థమవుతుంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఎదురు వచ్చేసి వరండా కూడా ఇచ్చారు మనకి, వరండా కూడా ఇచ్చారండి. మనకు చూడండి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ అన్ని ఇల్లు కూడా ఉన్నాయి, 18 ప్యాక్ సైడ్ కూడా ఉన్నాయండి. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. దీన్ని మనకు వెనక వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ప్రజెంట్ వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇదే ఫ్లోరు సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సెకండ్ ఫ్లోర్ లాగానే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. ఇది ఒకటే ఫ్లోర్ చూపిస్తుంది, కానీ వాళ్ళు లేరు కాబట్టి ఇది ఒక ఫ్లోర్ చూపిస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ వర్క్ అండి.
ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ వర్క్. వర్క్లో కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి, నీట్ క్వాలిటీ మెయింటైన్ చేశారండి మనకు వచ్చేసి వర్క్లో కూడా, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. ప్రజెంట్ రెంట్ కూడా వస్తుందండి, 30,000 రెంట్ కూడా వస్తుంది దీనికి, 30K రెంట్ కూడా వస్తుంది. మనం రెంట్ కూడా మనం బాగానే ఉందండి, ప్రైస్లో కూడా నెగోషియబుల్. ఇది హాల్ అంటే మీరు చూసింది. దీని పక్కన వచ్చేసి కిచెన్ అండి, ఇక్కడ కిచెన్ వర్క్ కూడా ఇచ్చారు, కిచెన్ కూడా ఉంది. దీని ఎదురుగా వచ్చేసి మనకి ఇక్కడ పూజ గది అండి, ఇది పూజ గది. దీని ఆపోజిట్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్లేస్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి ప్లేస్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్, చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ అంతా నాకు వర్క్. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ. దీని పక్కన వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి మనకి ఇదేమంటారు, ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇది కిచెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో, ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి, నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు వీళ్ళు, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపించాను. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ మీకు సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటుందండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, థ్యాంక్ యూ అండి.